జేడీ సార్, యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇంటరాక్షన్లోనే లవ్ అంటే ఏంటి, ఫిజిక్ బాగుండి మంచి అది కాదు కదా, ఇంటరాక్షన్లో కూడా లవ్ పుడుతుంది, చూడగా చూడగా లవ్ పుడుతుంది. అట్లా ఫస్ట్ మీ ఇంటరాక్షనే ఖచ్చితంగా మీరు ప్రతి అమ్మాయికి ఒక చిన్న క్రేజీ క్రష్ ఇస్తారు. కొంతమంది చెప్పొచ్చు, కొంతమంది చెప్పలేకపోవచ్చు, నేను చెప్తున్నా సెకండ్ మీట్కి. సువర్ణ, ఇది నిజం కాదు. ఎందుకు చెప్పనా, అది సువర్ణ మంచితనం, సువర్ణ గొప్పతనం. సువర్ణ అంటేనే షీఈస్ లైక్ ఎ గోల్డ్, స్వర్ణం, సువర్ణం, సువర్ణం వర్ణించటం అంటే బంగారంతో వర్ణించిన పిల్ల ఈ అమ్మాయి కదా. కాబట్టి ఈ అమ్మాయి నన్ను ఎలాగైనా హ్యాపీగా ఫీల్ చేద్దామని సగమే అనుకుంటుంది, మిగతా సగం అనుకుని ఉంటే ఈ పాటికి లేచి హగ్ ఇచ్చుండేది, ఇవ్వలేదు. సో నేను నమ్మట్లేదు. నేను ఒక్కదాన్ని హగ్ ఇచ్చేస్తే మిగతా ఎంతమంది అమ్మాయిలు ఆగిపోతారు చెప్పు. కాదు, ఎప్పుడు మొదట ఎప్పుడు వన్ నుంచి మొదలవ్వాలి, అప్పుడే మిగతా. ఇఫ్ యూ టేక్ వన్ స్టెప్, రెస్ట్ ఆఫ్ దెమ్ విల్ టేక్ 99 స్టెప్స్. అప్పుడు ఇది ఒక ట్రెండ్ అవుతుంది. నా అదృష్టం కొద్ది దేవుడు వరమిస్తే ప్రతి ఇంటర్వ్యూలోనూ ప్రతి హ్యాంకర్ హగ్గిచ్చుకుంటారు. అది అంటే అంతకు మించిన అదృష్టం ఏముంటుంది? కాబట్టి థింక్ డిఫరెంట్. నో, థింక్ దట్ ఎందుకు ఈ అబద్ధం ఆడాను. అబద్ధం అయితే కాదు సార్, ఇంటర్వ్యూ అయ్యేలోగా నేనైతే ఎక్స్ప్రెస్ చేస్తాను. అబద్ధం అయితే చెప్పలేదు, నాకు తొక్కలే ఎక్స్ప్రెషన్స్ వద్దు.